జై గురుదేవా ఓం శ్రీ గురుభ్యో నమ ఈ వీడియోలో మనం శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి జీవితం గురించి ఉన్నాం అయితే అంతకంటే ముందుగా ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శ్రీ శ్రీ కొండయ్య స్వామి జీవితం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం మానసిక దిగంబరత్వాన్ని శారీరక దిగంబరత్వంగా చూపే మూర్తులు అవధూతలు వందల సంవత్సరాలు తపస్సు చేసినా సాధించలేని స్థితిని కలిగిన ఏకైక వ్యక్తులు అవధూతలు అసామాన్యమైన అద్భుతమైన మనోసృష్టిని కలిగి దివ్య దృష్టితో దేన్నైనా శాసించగల అమృతమూర్తులు ఆ దిగంబరులు విశేషమైన విశాలమైన మనస్థితిని కలిగి క్లిష్ట పరిస్థితులను సైతం ఏమార్చగలిగిన పవిత్ర మూర్తులు ఆ కారణజన్ములు దివ్యమైన దేదీప్యమానమైన మనోలయంలో మాయను మృంగేసే ప్రళయ విలయాలను సృష్టించగలిగే ఏకైక జ్ఞానమూర్తులు ఆ అఖండాత్ములు మనోసృష్టికి స్థితికి మనోలయానికి అతీతంగా జీవించే నిర్మల హృదయులు అవధూతలు దేనికి లొంగని తత్వం భౌతిక బంధాల సంఖ్యలను చిన్న కనుచూపుతో త్రెంచి వేయగలిగినంత వైరాగ్యం దీనులకు దైవంలా అన్నార్థులకు కడుపు నింపే తల్లిలా అహంకారంతో మిడిసిపడే అహంబావులకు ప్రశ్నలా అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ నాస్తికుడిలా మారిపోయిన మూర్ఖులకు సమాధానంలా దైవంపై మక్కువ అంటూ భౌతిక పూజల్లోనే మునిగిపోయి ఆస్తికులమని చెప్పుకునే అజ్ఞానులకు ఆశ్చర్యార్థకంలా కనిపించే అవస్థాతీతులు అవధూతలు సమాజ హితం కోసం వారి జననం భగవదాజ్ఞానుసారం ఈ లోకానికి వారి రాక అజ్ఞానపు లోతుల్లో కూరుకుపోయిన అభాగ్యులను ఉద్ధరించే ఉన్మత్తులు ఆ ఉద్దండ పిండాలు ఆడంబరాలు లేని నిరాడంబర జీవితం ఆర్భాటాలు లేని అత్యంత విలువైన జీవితం ఎరుక లేని జీవితం అన్నిటినీ ఎరిగిన జీవితం కర్మల్ని కరిగించే జీవితం జన్మల్ని ఏమార్చే జీవితం ఆ దివ్యమూర్తుల జీవితం ఏ మాట పలికినా ఏ పదం పలికినా ఏ బూతు మాట మాట్లాడినా వారి నోటి నుండి వచ్చిన ఏ చిన్న శబ్దమైనా అనంతమైన శక్తిని బుద్ధికి అందని భావాన్ని కలిగి ఉంటుంది ఆహారం తిన్నప్పుడు కానీ ఆహారాన్ని తినకముందు కానీ ఆహారం తినకపోయినప్పుడు కానీ అన్ని స్థితులయందు ఒకే శక్తిని కలిగిన ఏకైక జీవులు అవధూతలు బంగారు ఆభరణాలైన డబ్బు నోట్ల కాగితాలైనా పంచభక్ష్య పరమాన్నాలైనా లక్షల కోట్ల రూపాయల విలువైన అంతస్తులైనా వారి మనస్థితిలో గడ్డి పోచతో సమానమైనవి ఏమీ కాని స్థితి నుండి అన్నిటినీ శాసించగలిగే భగవదాజ్ఞను పొందిన అధికారులు అవధూతలు లేని స్వాతంత్ర్యం అవధుల్లేని స్వేచ్ఛ కలిగిన పసి బాలురు ఆ గుణాతీతులు మహాకారణ శరీరంలోని అన్ని అంశాలను తమలో ఇముర్చుకొని తత్త్వాన్ని బయటకు వెదజల్లుతూ శాంతి తత్వాన్ని విశ్వంలో విరజిమ్ముతూ మౌన ధ్యానంలో ఓలలాడే త్యాగశీలురు ఆ మహనీయులు వారు నివసించిన ప్రదేశం నివసిస్తున్న ప్రదేశం నివసించబోయే ప్రదేశం వారి పాదస్పర్శతో పునీతమై పులకించిపోయి కరువు కాటకాలనే శత్రువులను సంహరిస్తుంది కరువులతో కష్టాలతో ఇబ్బందులతో బాధలతో దుఃఖాలతో అనారోగ్యాలతో అజ్ఞానంతో విసిగి వేసారిపోతున్న అనేకమంది శ్రమజీవుల మధ్యన దివ్య ప్రకాశంలా అవతరించి కష్టాలను తీర్చి ఆనందాన్నందించే స్వరూపులు ఆ భగవద్ధూతలు సకల జీవులను సమదృష్టితో చూస్తూ వాటి ఆకలి తీర్చడమే అంతిమ పరమావధిగా జీవిస్తూ నిరంతరం భగవంతుడితో సంబంధాన్ని కలిగిన ఆ ఆపద్బాంధవులు జనంలో ఉంటూ జనం మధ్య జీవిస్తూ తామరాకుపై నీటి బొట్టులా జీవితాన్ని సాగించటం వారి నిత్య కృత్యం భగవంతుడిలోని శక్తిని భగవంతుడిపై ఆసక్తిని నిరంతరం ప్రకటించే తత్వం వారొక్కరికే సొంతం భారతదేశం ఎంతోమంది అవధూతలకు పుట్టినిల్లు భరతమాత ఎంతోమంది అవధూతల్ని కన్నా పెద్ద తల్లి భరతభూమి ఎంతోమంది పుణ్యచరితుల పాదస్పర్శతో పులకించి తరించిపోయిన పుణ్యభూమి ఈ పుణ్యభూమిలో మహాత్ములు వెదజల్లిన గొప్ప బీజాలు ఎప్పటికీ మొలకెత్తుతూనే ఉంటాయి వాతావరణం అనుకూలమైనప్పుడు ఈ భూమిపై జనించి లక్ష్యాన్ని పూర్తి చేసి నిష్క్రమించడం సర్వసాధారణం అటువంటి అనేక మంది మహాత్ముల కోవకు చెందినవారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా మైదుకూరు మండలం తిమ్మాయపల్లె గ్రామంలో జనించిన శ్రీశ్రీ శ్రీ అవధూత దిగంబర కొండయ్య స్వామివారు కడప జిల్లాలోని మైదుకూరు మండలం తిమ్మాయపల్లె గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన బలిజ కుటుంబమైన చెన్నమ్మ మరియు బల్లెయ్య దంపతులకు శ్రీ కొండయ్య స్వామివారు బిడ్డగా జన్మించారు ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు కలిగిన పిదప వంశాంకురం కోసం మగపిల్లవాడు కావాలనే కోరికతో బైరేన్ స్వామికి పూజలు చేయగా శ్రీ కొండయ్య స్వామి జన్మించడం జరిగింది ఆ పుణ్య దంపతులకు కొండయ్య స్వామి జనించిన తర్వాత మరియొక మగబిడ్డ కలిగాడు అతడికి గంగాధర్ అను నామకరణం చేశారు తల్లిదండ్రులు శ్రీ కొండయ్య స్వామివారు చిన్నతనం నుండే దివ్యమైన శక్తిని కలిగి ఉండేవాడు కానీ ఆ దివ్య శక్తిని అంత తేలికగా ఎవరు గుర్తించలేకపోయేవారు చివరకు తల్లిదండ్రులు కూడా దివ్య శక్తిని కనుగొనాలంటే అజ్ఞానపు అంచులలో జీవిస్తున్న వారెవరికి సాధ్యపడును అందుకే కొండయ్య స్వామి కొంతకాలం తన శక్తిని వ్యక్తీకరించకుండా నిరంతరం మౌన ధ్యానంలో గడిపేవారు చిన్నప్పుడు స్వామిని కొండయ్య అని పిలిచేవారు స్వామి పుట్టినప్పుడు ఆయనకు ఆహారంగా అవసరమైన తల్లిపాలను గ్రహించే అవకాశాన్ని తీసుకోలేదు బహుశా తల్లికి మరింతగా రుణపడవలసిన అవసరం వస్తుందనే ఆలోచన ఆయనకు స్ఫురించి ఉండవచ్చు స్వామి తల్లిదండ్రుల దగ్గర కంటే అవ్వ దగ్గర ఎక్కువసేపు గడిపేవాడు ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఆయన్ని కంటికి రెప్పలాగా చూసుకునేది చిన్నతనంలో మాటలు రానివాడిలా ఉంటే అందరూ స్వామిని మూగవాడేమో అని భ్రమపడ్డారు లోపల ఉప్పొంగుతున్న దివ్యత్వాన్ని మాటల ద్వారా వ్యక్తీకరించకుండా నిరంతర మౌన స్థితిని గడుపుతూ ఆత్మస్థితిని అనుభవించేవారు మాటలు మాట్లాడనివ్వని మౌనం పరబ్రహ్మస్థితి యొక్క రుచిని రుచి చూపించగా నోరు తెరవాలని మాట పలకాలని ఆశ ఎందుకుంటుంది ఏమీ అర్థం కాని స్థితి దిక్కు తోచని స్థితి కలిగినది సర్వసాధారణమైన మనుషులైతే ఏమీ తెలుసుకోవలసిన అవసరం లేని స్థితి ఏమీ తెలియాల్సిన అవసరం లేని స్థితి అసామాన్యమైన మహానుభావులది కోపావేశాలు లేని స్థితి ప్రేమ శాంతులకు నిలవైన స్థితి పవిత్రతను వెదజల్లే స్థితి నిరాడంబరపు నిచ్చల స్థితి నిచ్చలత్వపు నిజస్థితి నిజతత్వపు స్థితి నిర్గుణ రూపపు నిర్మల స్థితి నిర్మల స్వభావపు నిరాకార స్థితి నిరాకారపూరిత నిర్మోహపు స్థితి నిర్మోహపూరిత స్థితి నిరంజనత్వపు నిర్మాణ స్థితి ఇలాంటి మహత్తరమైన స్థితిని కలిగిన ఏకైక జీవన్ముక్తులు అవధూతలు శ్రీ కొండయ్య స్వామివారు అవధూత అనడానికి ముఖ్య నిదర్శనం ఆయన యొక్క నిరాడంబర జీవితం మరియు స్వామి కలిగి ఉన్న నిశ్చలమైన స్థితే కారణం స్వామిది దేనికి చెలించని మనస్తత్వం దేనికి లొంగని అంతులేని ధైర్యం జీవులపై కరుణ స్వభావం అజ్ఞానులపై ఆదరణ స్వభావం దీనులకు దిక్కుగా అభాగ్యులచే మొక్కబడే వేలుపుగా అహంకారులకు అగ్నిలా భగవంతుడు భూమిపైకి పంపిన సేవకుడిలా నడుచుకునే తత్వం స్వామిది చిన్నతలంలో స్వామిని బడికి పంపిస్తే ఆయనకు అక్కడ నేర్పించే భుక్తి విద్యా బోధనలోని ఒక్క ముక్క కూడా అబ్బేది కాదు అన్నీ తెలిసిన వ్యక్తికి మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది అసలైంది తెలిస్తే అనవసరమైన అంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అఖిల జీవరాశికి ముక్తి మార్గం చూపే శక్తికి భుక్తి విద్య యొక్క ఆవశ్యకత లేదు కదా స్వామిని బడికి పంపించినా చదువు రాలేదని చదువు రాని ఆ బాలుడిని చేనుకు మడవ కట్టడానికి మేకలకు కాపలాగా వినియోగించే పనిని అప్పగించారు కారణం ఆ బాలుడిలోని దివ్యశక్తి ఇంకా ఎవరూ గుర్తించనే లేదు సుమారు పది సంవత్సరముల వయసులో స్వామి కొంచెం కొంచెం మాట్లాడసాగారు కానీ ఆయన మౌన ధ్యానపు సాధన బోరు బావి ద్వారా వచ్చే నీటి కింద జరుగుతూ ఉండేది మేకల కాపలాకు వెళ్ళే తరుణంలో ప్రకృతిలోని ప్రతి చిన్న అంశం ఆయనకు ఏదో తెలియని తన్మయత్వాన్ని అందించేది పంట పొలాలు పచ్చని పైరు పచ్చిగడ్డి కాలువల వెంట ప్రవహించే నీరు మడవలు కట్టిన పొలాల్లో నిండుదనం మట్టి కరిగిన బురద ఉదయకాలపు సూర్యుడి ఎరుపు ఆకాశవీధిలో పక్షుల ప్రయాణాలు పలుగు పారలతో పనిచేసే శ్రమజీవులు ఇవన్నీ స్వామి మనసుని ప్రశాంతతకు గునిపోయి నిరంతర సాధనకు సహకరించేవి స్వామి ఎక్కువసేపు నీటి క్రిందే గడిపేవారు బోరు బావి నుండి వచ్చే నీటిలో ఎక్కువసేపు గడిపేవారు ఎంతసేపు గడిపినా ఆయన తని తీరేవారు కాదు ఆయన సాధన ఎంత గొప్పదంటే ఎన్ని రోజులైనా ఎంతసేపైనా నీటి క్రిందే ఉండగలిగేంతగా వృద్ధి చెందింది నిమిషాలు కాదు గంటలు కాదు రోజుల తరబడి నీటి క్రిందే గడిపేవారు అయినప్పటికీ ఆయన దివ్యశక్తిని ఎవరూ గుర్తించలేక పిచ్చి చేష్టలు అని అనుకునేవారు భగవద్ధ్యాన సాధనలో పంచభూతాలు స్వామికి తోడుగా ఉండి సహకరించేవి స్వామికి పది సంవత్సరముల వయసు నుండి పదిహేను సంవత్సరముల వయసు వరకు చదువు రాకపోవటం వల్ల వేరే ఏ పని పెద్దగా ఉండేది కాదు ఆ ఖాళీ సమయమే ఆయన యొక్క సాధనా సమయంలా మారి ఆయన మన తపస్సుకు మానస సరోవరమంతటి ప్రశాంతతను అందించింది స్వామి కొంచెం కొంచెం మాట్లాడుతూ తన తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండేవారు వారందరి చేతికి తలా ఒక రాయిని ఇచ్చి ఆ రాయిని దూరంగా విసరమని చెప్పేవారు పిల్లలంతా ఆటలో భాగమని స్వామి ఇచ్చిన రాయిని ఆయన చెప్పిన విధంగానే దూరంగా విసిరివేసేవారు ఆ సమయంలో స్వామి ఆ తోటి పిల్లలకు కొన్ని సలహాలు ఇచ్చేవాడు ఎవరైతే రాయిని విసిరివేశారో వారంతా వారి వారి రాయిని తిరిగి తీసుకురమ్మని చెప్పేవాడు అలా ఎవరైనా తీసుకుని రాకపోతే వారికి జ్వరం వస్తుందని చెప్పేవారు కొందరు పిల్లలు భయపడి వాళ్ళు విసిరిన రాయిని తిరిగి తీసుకువచ్చి ఇదిగో కొండయ్యా అంటూ స్వామికి అప్పగించేవారు మరికొందరు పిల్లలు భయపడకుండా స్వామి మాటను నిర్లక్ష్యం చేసి ఇంటికి వెళ్ళేవారు ఎవరైతే రాయిని తిరిగి తీసుకురాకుండా ఇళ్లకు వెళ్ళారో ఆ పిల్లలందరికీ వెంటనే జ్వరం వచ్చి వారిని బాధించేది ఇటువంటి అనేక రకాలైన పనుల ద్వారా స్వామి తన దివ్య శక్తిని ప్రకటితం చేయదలిచాడు శ్రీ కొండయ్య స్వామి దివ్య శక్తికి నిలువెత్తు ఉదాహరణ ఆయన యొక్క సత్యవాక్కు స్వామివారు విశేషమైన తన శక్తిని ప్రకటించడం కోసం భౌతిక మౌనాన్ని విడిచి మనోమౌనాన్ని పాటిస్తూ నోటి మాట ద్వారా సత్యవాక్కులను పలకటం మొదలుపెట్టారు తిమ్మాయపల్లె గ్రామంలోని ఒక ఇంటిపైకి ఎక్కి రాష్ట్రంలో పలానా చోట పలానా వ్యక్తి చనిపోతున్నాడు పలానా ఊరికి సంబంధించిన వ్యక్తి ఫలానా సమయంలో చనిపోయాడు అంటూ వారి పేర్లు సమయంతో సహా చెప్పేవారు ఆయన చెప్పిన ప్రతి మాట పొల్లుపోకుండా జరిగేది ఎవరి ఇంట్లోనైనా దొంగతనం జరిగితే ఆ దొంగతనం చేసిన వ్యక్తి గురించి దొంగలింపబడిన సొమ్ము ఎక్కడ దాయబడింది అని కూడా పూసగుచ్చినట్టు చెప్పేవారు స్వామి ఏ సమస్యతో బాధతో స్వామివారి దగ్గరికి వచ్చినా ఆ బాధల్ని సమస్యల్ని తగిన పరిష్కారంతో పరిష్కరించేవారు ఆయన నోటి వాక్కుకు ఎంత శక్తి ఉన్నదంటే ఆయన చెప్పిన ప్రతి అంశము తప్పుపోకుండా జరిగి తీరుతుండేది స్వామి యొక్క సత్యవాక్కులు అందరినీ ఆకర్షించడం మొదలుపెట్టాయి అనేక మంది స్వామివారి దివ్య మహిమను విని చుట్టుపక్కల అన్ని ఊర్లవార్లు స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చి తమ బాధల్ని శ్రీ కొండయ్య స్వామివారికి విన్నవించేవారు ఎన్నో కఠినమైన సమస్యల్ని జటిలమైన మనుష్యుల్ని సంస్కరించి సేవలోని గొప్పదనాన్ని దగ్గరుండి నేర్పిస్తూ దాన గుణాన్ని ప్రత్యక్షంగా అవలంబిస్తూ అన్నార్థుల ఆకలిని తీరుస్తూ సాధనతో పరిశుద్ధమైపోయిన తన దిగంబర రూపాన్ని దర్శనంగా జనులకు ప్రసాదిస్తూ తల్లి వండిన చౌక బియ్యపు ఆహారాన్ని పరిమిత ప్రమాణంలో స్వీకరిస్తూ జనుల మధ్యే ఉన్న బాహ్య స్పర్శలకు దూరంగా భగవత్ స్పర్శకు దగ్గరగా నిలిచిన దివ్యదేహంలో నివసిస్తున్న భగవదంశమే శ్రీ 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 కొండయ్య స్వామి శూన్యమును కప్పిన అణువులు అణువులు రేణువులతో కలిసిన గుజ్జు గుజ్జును కప్పిన ఎముకలు ఎముకల్ని కప్పిన కండరాలు కండరాలను కప్పిన చీము నెత్రులు అన్నిటినీ కలిపి కప్పిన చర్మము చర్మాన్ని కప్పిన భౌతిక వస్త్రములు ఒక్కొక్కటిగా విప్పుతూ పోతే చివరికి మిగిలేది శూన్యము అదే దిగంబరత్వం ఇంతటి జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారు కాబట్టే దిగంబర సంచారులై జనుల మధ్య జీవిస్తూ ఉంటారు భౌతిక మాయకు చిక్కని మనస్తత్వం స్వామిది ఆయన పరమ పవిత్రమూర్తి ప్రజల ఎడల దయ కలిగిన దయామయుడు జనుల కష్టాలను తీర్చేందుకు స్వయంగా తనను దర్శించుకునే వారందరికీ దగ్గరగా ఉండి వారి కష్టాలను నివృత్తి చేస్తూ నేను నాది నా కుటుంబం అంటూ స్వార్థంలో కూరుకుపోయిన వారికి భగవత్ శక్తి యొక్క గొప్పదనాన్ని తెలియజేయడానికి భగవంతుడి వైపు మనసు మరల్చడం కోసమే ఆయన నిరంతర తపన ఆడంబరాలు లేని ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిరాడంబరమైన జీవితాన్ని ప్రపంచానికి సందేశంగా వ్యక్తీకరిస్తూ తన శక్తిని దీన జనోద్ధరణకు పూర్తిగా వినియోగించే మహనీయ మూర్తి కొండయ్య స్వామివారు వందల మంది ఆయన శక్తిని స్వయంగా అనుభవించారు మాటలు రాని వ్యక్తులు ఆయన సహవాసంలో మాటలు పలకటం మహాద్భుతలీల అనేక మంది ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వస్తాయని వాక్కు పలికి వాటిని రుజువు చేసిన గొప్ప శక్తి స్వరూపం స్వామివారు అనేక మంది యొక్క కుటుంబ సమస్యల్ని అనేక మందికి సంబంధించిన వ్యక్తిగత సమస్యల్ని మూలాలతో సహా పూర్తిగా తీర్చివేసిన ఆశ్రిత జనవత్సలుడు అవధూత కొండయ్య స్వామివారు ఎంతమంది స్వామివారి దర్శనానికి వచ్చినా కడుపు నింపే కరుణాహృదయుడు స్వామి ఆయన దగ్గరికి వెళ్ళగోరే వారందరి దగ్గర నుండి స్వామి కోరేది సేవాభావము దానగుణం స్వామి దర్శనం జరగాలంటే ఆయన్ని సంతుష్టులను చేయవలసిన బాధ్యత భక్త జనాభిది ఆయన కోసం వచ్చే వారందరూ కూరగాయలు కానీ వంట సామాగ్రి కానీ ఆయన దగ్గర నివేదించవలసి ఉంటుంది ఎవరైనా ఆ పదార్థాలను తీసుకురాకపోతే ప్రచండమైన కోపంతో వెళ్ళిపో అని స్వామి గద్దిస్తూ ఉంటారు ఇచ్చే గుణం లేని వారికి పొందే ప్రాప్తం లేదని ఆయన అంతరంగపు సారాంశం ఏ పదార్థాన్ని తీసుకువెళ్ళినా అది స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అందించే అన్న ప్రసాదంలోకి వినియోగించబడుతుంది స్వామి సంకల్పించిన ముఖ్య కార్యాలలో సేవాగుణం ఒకటి స్వామి తన చుట్టూ చేరే వారికి ఏదో ఒక పనిని అప్పజెపుతూ ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటారు కొంతమందిలోని అహాన్ని కరిగించడానికి ఆశ్రమ వాతావరణాన్ని చీపురుతో శుభ్రం చేయమని చెప్పటం మరికొంతమందిని ఇతర పనులకు అప్పగించి పుణ్యకర్మల ఆచరణలో గొప్పదనాన్ని తెలియజేయటం ఆయన జన్మ కారణ రహస్యం సంసారమనే ఉచ్చుకు దూరంగా రక్త సంబంధమనే వింత బంధానికి ఇంకాస్త దూరంగా మనసును ఏమార్చి బుద్ధికి సరియైన బుద్ధి చెప్పి చిత్తాన్ని చిదాత్మానందుడికి అంకితం చేసి అహంకారపు స్థితిని దాటి నిరహంకారపు స్థితిలో నిరంతరం బాలుడిలా ఒక్కోమారు మాయ విలయాన్ని ఛేదించే ఉన్మత్తుడిలా మారిపోగల దివ్య స్వరూపుడు ఆ దిగంబరుడు ఒక్కొక్కప్పుడు ట్యాంకు నుండి వచ్చే నీటిని చూస్తే ఆపుకోలేక ఆ నీటి క్రిందే గంటల తరబడి కూర్చుండిపోయేవాడు స్వామి ఆయనపై ప్రతిరోజు అనేక బిందెల నీటిని ధారపోస్తూ ఉంటారు తనపై జాలువారిన ఒక్క నీటి చుక్కను కూడా వృధా చేయకుండా తను కూర్చున్న చుట్టుపక్కల నేలపై మడవలా ఏర్పాటు చేయించగా ఆ నీళ్లు అలాగే నిల్వ ఉండేవి ఆ నీటిని అనేక జీవరాశులు త్రాగటానికి వినియోగించుకునేవి అలాగే కొన్ని పశువులు కూడా అక్కడ సేద తీర్చుకోవడానికి అవకాశంగా ఉండేది పశువులకు గడ్డి వేయటం ఆకలికి అలమటించే వారి ఆకలిని తీర్చడం స్వామికి నచ్చే అత్యంత ముఖ్య విషయాలు ఉరుములకు గాని పిడుగులకు గాని తీవ్ర తుఫానులకు గాని ఎండ తీవ్రతకు గాని చలి ప్రభావానికి కానీ భయపడక ఎంతసేపైనా ఒకే చోట బయట ప్రదేశంలోనే గడపగలిగేటంతటి మహత్తర శక్తి కలిగిన మహాత్ముడు స్వామి పంచభూతాల్ని ఆజ్ఞాపించగలిగే అవధూతాశక్తిని కలిగిన ఆయనకు అవన్నీ పిల్లగాలుల పిలుపులే ఎక్కువసేపు నీటి ధారల క్రిందే ఉండటం ఇష్టపడే స్వామివారిని అందరూ నీళ్ళ స్వామి అని పిలుచుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం నవంబరు ఐదవ తేదీన ఆయన పుట్టినరోజు నాడు పెద్ద పండుగలాగా వేల మంది జనులు ఉత్సవంలాగా జరుపుకుంటారు స్వామి పుట్టినరోజు ఆయనను నమ్మిన భక్తులందరికీ మహోత్సవం ఆ రోజున అన్నదాన కార్యక్రమం విశేషంగా జరుపబడుతూ ఉంటుంది ఇసుక వేస్తే రాలనంత జనం స్వామి చుట్టూ చేరి స్వామి దర్శనానుభూతిని పొంది ఆనంద పరవశలవుతారు నేటికీ దేహంలో నిలిచి ఉన్న ఆ దివ్యశక్తి దర్శనం కోసం స్వామివారి దగ్గరకు ప్రతినిత్యము భక్తులు అనేక మందిగా తరలివస్తూ ఉంటారు ఇది శ్రీ 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 కొండయ్య స్వామివారి జీవితంలోని కొన్ని ముఖ్య అంశాలు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి శ్రీ జ్ఞానయోగ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఓకే జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్